నేటి యువతకు ఏదైనా ఆలోచన రావడమే ఆలస్యం. దానికో రూపు తేవడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. అలా ఎన్నో ఆవిష్కరణలకు కారణమవుతున్నారు, అందులో సక్సెస్ అవుతున్నారు. చుక్కలను తాకేందుకు ప్రయత్నిస్తున్న పెట్రోల్ ధరలు ఓ కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాయి. ఇక్కడ చూస్తున్న యువకుడు ఓ సాదా సీదా ఎలక్ట్రికల్ షాపు యజమాని. జనగామ పట్టణానికి చెందిన విద్యాసాగర్ అనే ఈయన ఆ షాపుతో వచ్చే ఆదాయంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పని కోసం టూ వీలర్ పైనే పలు షాపులు కస్టమర్స్ దగ్గరకు వెళుతుంటారు. అయితే గత కొంతకాలంగా ఫ్యూయల్ రేట్స్ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తన బైక్ను ఉపయోగించడం కష్టసాధ్యమైన పనిగా మారింది. ఎంత లేదన్నా రోజుకో లీటర్ చొప్పున పెట్రోల్ ఖర్చవుతుంది. అలా నెలవారీ మొత్తం సుమారుగా 3,000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణాలతో వ్యాపారం సాగడం లేదు. ఇలాంటి టైంలో బైక్ ఖర్చు భారంగా మారిందని భావించిన విద్యాసాగర్ ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన బైక్కి బ్యాటరీలు బిగించి వితౌట్ ఫ్యూయల్తో రూపొందించాలని ఆలోచన చేశారు. ఆ వెంటనే ఓ 4 బ్యాటరీలను ఒక మోటార్ను ఆన్లైన్లో కొనుగోలు చేసి తనకున్న ఎలక్ట్రానిక్ పరిజ్ఞానంతో తన డిస్కవరీ బైక్ ఇంజన్ పూర్తిగా తొలగించి నూతన ఆవిష్కరణ చేశారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి నేను నాకంటూ ఒక ఆలోచన వచ్చింది. నా పాత మోటార్ వెహికల్ దాని ఇంజన్ తొలగించేసి ఈ ఎలక్ట్రిసిటీ బైక్లు ఈ బైక్కి బ్యాటరీలు బిగించేసేసి నేను రోజువారీ నా దినసరి అవసరాలను నేను తీర్చుకుంటున్నాను. దీంతో నాకు ఆదా వచ్చేసి నెలకంటే నెలకొక 3,000 రూపాయలు నేను ఆదా చేయగలుగుతున్నాను. సుమారుగా 20,000 వెచ్చించి 4 బ్యాటరీలు, ఒక మోటార్, కంట్రోల్ యూనిట్, స్పీడోమీటర్, బ్యాటరీ లైఫ్ స్టేటస్ యూనిట్లు కొనుగోలు చేసి బైక్ ఇంజన్ను పూర్తిగా తొలగించి బ్యాటరీలు అమర్చారు. మోటార్ సహాయంతో బైక్ను పరిగెత్తించారు. కేవలం రోజు ఒక 5-6 గంటల పాటు కరెంట్తో ఛార్జింగ్ చేస్తే చాలు, సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం ఈజీగా చేసేయొచ్చు. దీనికయ్యే ఖర్చు కేవలం 2 యూనిట్ల ఛార్జింగ్. కనీసం 8 నుంచి 10 రూపాయలు చెల్లిస్తే 100 రూపాయల ఖర్చు ఆదా చేసుకోవచ్చంటున్నారు విద్యాసాగర్. ఇది ఎలక్ట్రిసిటీ వచ్చేసి నాకు ఖర్చు దీని మీద రోజు ఒక 10 రూపాయలతోటి నేను 50 నుంచి 60 కిలోమీటర్లు తిరగలుగుతున్నాను. దీన్ని చేయడానికి నాకు ఒక 1 సంవత్సర కాలం టైం పట్టిందండి. దీన్ని నాకంటూ ఎవరు లేరు, అంటే ఎవరు హెల్ప్ చేయలేదు. నేనే సొంతంగా నాకున్న పరిజ్ఞానంతో, ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానంతో, మోటార్లతో కూడా బైక్ నడుస్తుంది కదా అన్న ఆలోచనతో నేను చేయడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో వాహనాలు వినియోగించలేని దుస్థితి నెలకొంటోంది. బైక్ను వినియోగించకుండా నడిచి వెళ్లి పనులు చేయలేని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లోంచి పుట్టిన ప్రయత్నమే ఈ బ్యాటరీ బైక్ అంటున్నారు విద్యాసాగర్. మరో ప్రయత్నంలో పెద్ద సైజు బ్యాటరీలు కాకుండా చిన్న మొత్తంలో బ్యాటరీలు ఉపయోగించి ప్రభుత్వ అనుమతులు తీసుకొని నూతన ఆవిష్కరణ చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా రాబోవు రోజుల్లో మేడ్ ఇన్ జనగాం అని కొత్త ఆవిష్కరణల మీద పేరు చూడబోతున్నామనే తెలుస్తోంది. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ బ్రాండ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.